నారాయణపురం ఆర్ఎన్బి బంగ్లాలో అంటరాని తరం నిర్మూలన పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షులు చార్వాక విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టానికి తూట్లు పొడిచే విధంగా సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును వ్యతిరేకిస్తూ దళిత గిరిజనులు చేసిన ఉద్యమాల ఫలితంగా మరియు కేంద్ర మంత్రి వర్గంలో దళిత గిరిజన నాయకులు పార్లమెంట్లో మాట్లాడిన తీరుకు కేంద్ర ప్రభుత్వం దిగివచ్చి చట్టాన్ని యథావిధిగా అమలు పరచడానికి పార్లమెంటు సభ్యులు ఆమోదం తెలపడంపై హర్షం వ్యక్తం చేస్తున్నామని అన్నారు. పార్లమెంటులో ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టాన్ని పాత పద్ధతిలో కొనసాగించడానికి అనుకూలంగా మాట్లాడిన సహకరించిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు. అప్పటి నుంచి కంటిన్యూగా ఉత్తరాది రాష్ట్రంలో దక్షిణాది రాష్ట్రంలో భారతదేశం మొత్తం కూడా ఎస్సీ ఎస్టీ పరిరక్షణ కోసం పెద్ద ఎత్తున మీటింగ్లు ధర్నాలు రాత్రులు జరుగుతూ ఉన్నాయి. ఈ నేపథ్యంలో మరి ఒకటో తారీఖున కేంద్ర ప్రభుత్వం ఒక మెట్టు దిగొచ్చి కేంద్రంలో ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ మంత్రులు రామ్విలాస్ పాస్వాన్ గారు, ఉద్యుత్ రాజు గారు, సావిత్రిబాయి పూలే ఇంకా తదితర ఎంపీలు మంత్రులందరూ కూడా ఇదిగో ఈ చట్టం వీరిగారి పడటం మంచిది కాదు, దళితులకు అన్యాయం జరుగుతుందని చెప్పి వాళ్ళందరూ కూడా ఆమోదం చేయడం జరిగింది. దాన్ని పార్లమెంట్లో పెట్టబోవడం అనేది దళిత గిరిజన ప్రజా సంఘాల ఐక్యత వల్ల జరిగిందని కూడా మీ ద్వారా తెలియజేస్తున్నాం. కేంద్ర ప్రభుత్వం ఇప్పటికైనా కడుదేసినందుకు కేంద్ర ప్రభుత్వాన్ని కూడా మేము అభినందిస్తా ఉన్నాం. అదే మాదిరిగా రాష్ట్ర ముఖ్యమంత్రి గారు మరి ఎమ్మెల్యేలని ఎమ్మెల్సీని ఎంపీని దళిత ఎంపీని దళిత ఎమ్మెల్యేని మంత్రులు మొత్తాన్ని కూడా గవర్నర్ గారు రాష్ట్రపతి గారి దగ్గరికి పంపించడం జరిగింది. నారా చంద్రబాబు నాయుడు గారు కూడా ఆ ప్రయత్నం చేసి దళితులు చట్టాలు కాపాడేదానికి కూడా ఆయన ప్రయత్నం చేసినందుకు కూడా వారికి కూడా మేము సందర్భంగా అభినందన తెలియజేస్తూ రాష్ట్రంలో ఉన్నటువంటి దళిత గిరిజన ప్రజా సంఘాలు కూడా సంఘటితంగా ఉంటే మన జోలికి ఎవరు రారు, మన చట్టాల జోలికి ఎవరు రారని కూడా మీ ద్వారా